సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. నారాయణాఖ్యుర్యకృపాభిషిక్తం శ్రీరంగనాథ యతి శేఖరమాశ్రయామ. వసంతకాలంలో భగవంతుడైన శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని చల్లగ చేస్తే యావత్ ప్రపంచమంతా చల్లగా ఉంటుంది అని చెప్పి ఒక ప్రసిద్ధి. అటువంటి రీతిలో వసంత ఋతులో వసంతకాలే సంప్రాప్తే గాగద్గాగర్పిగ అని చెప్పినట్టు వసంత ఋతులో చైత్ర మాసంలో ఈ ఒక వసంతోత్సవం ప్రతి సంవత్సరం శ్రీ అహోబిలమఠం పీఠాధిపతి అయిన శ్రీమంచడహోబ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశ్వరుడు వారి యొక్క నియమానుసారంగా ఈ మహోత్సవం అనేది దాదాపు 10 సంవత్సరాల నుంచి జరుగుతున్నది. ఈ ఒక వసంత ఉత్సవంలో ఉభయదేవిమాత సహితం శ్రీ ప్రహ్లాద వరద స్వామి వారిని వసంత మంటపం అనే వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో వేంచేసి ఉదయం సుప్రభాతంతో ప్రారంభించి యాగశాల కార్యక్రమం ముగించి తదనంతరం స్వామివారికి నూతన ఘటంలో నవకలశ స్నపన పంచాముల అభిషేకం, తదనంతరం స్వామివారికి గ్రామోత్సవాన్ని నిర్వహించి వట్టి వేర్లతో స్వామివారిని 4 దిక్కులో సమర్పించి వాటికి నీరుతో స్ప్రే చేస్తే ఆ ఒక్క వసంతంలో స్వామివారు చల్లగా వేంచేసి ప్రపంచమంతా చల్లగా పరుస్తారు కనుక దాని ఒక్క తత్వంగానే ఇక్కడ ఒక చేసే ఒక వసంతోత్సవంలో తిరుమలలో 3 రోజుల నుంచి రాళ్ల వానగా కురిపించి ఈ రోజు కూడా స్వామివారి వర్షం కురిపించి భక్తులందరినీ చల్లగా చేశారు కనుక అదే విధంగానే ఈ అహోబిల క్షేత్రంలో వసంతోత్సవంలో కూడా వసంతోత్సవం తదనంతరం విశేషమైన వర్షం అనుగ్రహిస్తాడని చెప్పి ఒక నమ్మకం. ఆ రీతిలో ఈరోజు దాదాపు ఒక 700-800 వాహనములతో పావన నరసింహస్వామి వారిని దర్శించుకునే భక్తులందరూ ఈ ఒక వసంతోత్సవంలో స్వామివారిని దర్శించి అందరూ స్వామివారి దగ్గర విన్నపించుకునేది ఏమంటే సకాలంలో వర్షం కురిపించి యావత్ రాష్ట్రమంతా క్షేమంగా ఉండాలని చెప్పి భగవంతుని వేడుకున్నారు కనుక ఈ ఒక వసంతోత్సవం ఈ రోజు ప్రథమ దినం. ఇదే విధంగా రీతిలో అన్నమాచార్యుల వారి యొక్క జయంతి ఉత్సవం కూడా వచ్చే నెల జరుగుతుంది. దానికి విశేషమైన కచేరీలు ఏర్పాటు చేసి ఈ క్షేత్రంలో స్వామివారిని వారు చేసిన ఒక కీర్తనలో ఆలపించి స్వామివారిని సంతోషిస్తే ప్రపంచమంతా క్షేమం ఉంటుందని చెప్పి ఈ ఒక వసంతోత్సవ తత్వం. ఈ ఒక ఉత్సవంలో భక్తులందరూ విశేషంగా పాల్గొంటూ భగవంతుని వేడుకుంటూ ప్రత్యక్షంగా పరోక్షంగా స్వామివారిని దర్శించుకుంటే అందరికీ సర్వోపయం సమాశ్రిత్య సకలం భద్రమస్మృతే శ్రియాచ భద్రయా యుక్త యస్తం భద్రం నమామ్యహం. శ్రీమద్ ఆదివన్ చడహోమ యతీంద్ర మహాదేశికాయ నమః. శ్రీమదే శ్రీవన్ చడహోమ శ్రీ రంగనాథ యతీంద్ర మహాదేశికాయ నమః. ఈ వసంతోత్సవంలో ప్రత్యేకించి ఉభయదారులుగా బెంగళూరు వాస్తవ్యుడు శ్రీమతి పద్మాసిని అమ్మవారి కుమారుడు కుమారుడుతో ఈ ఒక వసంతోత్సవం ప్రతి సంవత్సరం జరుపుతున్నారు. వారు భగవంతుని వీణావాద్యంతో ఆలకించి ఆ భగవంతుని సంతోషించి క్షేమంగా ఉండాలని చెప్పి వారు ప్రతి సంవత్సరం వీణావాద్యం స్వామి వారికి విన్నపిస్తున్నారు కనుక వారు వారి బంధువులు వారి మిత్రులు అందరూ క్షేమంగా ఉండి ఇదే ఒక కైంకర్యం వర్ధదాం అభివర్ధదామని శ్రీ నృసింహస్వామి వారిని ప్రార్థించి ఈ క్షేత్రంలో అవతరించిన 1398 అవతరించిన శ్రీమద్ ఆదివన్ చుడహోప యతీంద్ర మహాదేశుల వారు కిడాంబి కేతవాచార్యుల వారి సుపుత్రుడుగా కిడాంబి శ్రీనివాసాచార్యులుగా ప్రత్యక్షంగా భగవంతుడే సాక్షాత్ అహోబిలే శ్రీ నృసింహ ప్రేత మంత్రం స్వయం ధతౌ యోగి రూపేణ యస్యాస్మి షడగోపాయ మంగళం లక్ష్మీ నృసింహస్వామి వారి అనుగ్రహించిన ఆదివన్ చడగోప యతీంద్ర మహాదేశుల వారు అన్నమాచార్యుల వారికి విశిష్టాద్వైత తత్వాన్ని ప్రబోధించిన వారు వారి యొక్క వర్ధంతి దినంగా చైత్ర శుక్లపక్ష ఏకాదశి పర్వదినంగా ఈరోజు స్వామివారి యొక్క ఆరాధన దినం. దాదాపు 760 సంవత్సరాల క్రితం స్వామివారు ఒక బృందావనంగా మేల్కోటైన క్షేత్రంలో అక్కడే బృందావనం కలిగిన ఆదివన్ చుడగోప స్వామివారి యొక్క వర్ధంతి మహోత్సవ దినం. దీన్ని పురస్కరించే ఈ ఒక వైశాఖ చైత్ర మాసంలో వసంత ఉత్సవం చేసేదానికి స్వామివారు నియమం అయినది. అటువంటి ఆదివన్ చుడగోప స్వామి వర్ధంతి మహోత్సవంలో ఆ స్వామివారిని ధ్యానం చేసుకుంటే ప్రతి ఒక్కరికి సర్వ విధమైన సౌభాగ్యం కలుగుతుంది చెప్పి పురాణం చెప్తుంది కనుక స్వామివారు ప్రపద్యే నిరవధ్యానాం నిషద్యాం గుణ సంపదాం
శరణం భవభీతానాం షడగోప మునీశ్వరం శ్రీమద్ ఆదివన్ షడగోప యదీంద్ర మహాదేశికాయ నమః.